ఇక్కడ మీరు ఎలా కావాలంటే అలా ఉండొచ్చండి. రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో మన పాపిగొండలో ఒకటండి. బాసు, ఇవన్నీ మేము నెట్లో చదివాం కానీ తెలియదు ఏమన్నా ఉంటే చెప్పు. ఆయ్, మీరు ప్రదేశాల గురించి తెలుసుకుని ఉంటారండి, కానీ ఆ ప్రదేశాల వెనకాల ఉన్న ప్రమాదాల గురించి నాకే తెలుసు అండి. ప్రమాదాలు ఏంటి? ఇక్కడ గోదావరి స్నానాలు అవునా? మాకు ఈత వచ్చులే. మీకంటే ముసళ్ళకి ఇంకా బాగొచ్చండి. ముసళ్ళ? యు మీన్ క్రొకడైల్? ఈ నీళ్ళల్లో ముసళ్ళే కాదండి, ఆ కనిపించే అడవిలో పుల్లు కూడా ఉంటాయి, అవి ఆకలి మీద ఉంటాయండి. అవును, మేము కూడా ఆకలి మీద ఉన్నాం. తినడానికి ఏం ఏర్పాటు చేసావు? చికెన్ ఫ్రై, ఫిష్ కర్రీ అండి. మాకోకే, కానీ ఇక్కడ ప్రకృతి ప్రేమికులు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళకి పప్పు, అప్పడం, పచ్చడి లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆ గుట్ట ఏంటి? ఏదదా, అది డేంజరస్ ఈలమ్మా. ఎప్పుడు తడిగా ఉండి జారత ఉంటది, అక్కడి నుంచి పడితే గోదావరిలో కలిసిపోవడం ఖాయం. అయ్యి బాబో, ఈ డేట్ తగ్గిపిస్కేస్తున్నాడు. ఏండి, ఇందాక నుంచి వెనకాల ఉండి ఎందుకు నొక్కేస్తున్నాడో అర్థం కావట్లేదండి. మేనేజర్ గారు, ఎందుకైనా మంచిది, ఆడికి కొంచెం దూరంగా ఉండండి. తెలిసిన వాళ్ళు ఎలాగూ దగ్గర రాని మీరు. బాయ్స్ అండ్ గర్ల్స్, కమ్ ఆన్, బాయ్స్ ఇటు రండి, గర్ల్స్ అటు. నువ్వు రావట్లేదే? బాయ్స్ ని పిలిచావు, గర్ల్స్ ని పిలిచావు, గానీ నన్ను పిలిచావా? నిన్నెలా పిలవాలి? పేరు పెట్టి పిలవక్కర్లా, ప్రేమగా పిలిస్తే చాలు. సరే, సారీ రా. ఓకే, వచ్చేసా. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన టూరిస్టులలో అవేర్నెస్ తీసుకురావాలి. హలో, ఎఫ్ఎం లో, టీవీలో, సినిమా 70mm స్క్రీన్ల మీద సెలబ్రిటీలు చెప్తేనే వినట్లేదు, మనం చెప్తే వింటారా? చెప్పేలా చెప్తే వింటారు, మనం వచ్చిందే అందుకు. నేను చెప్తాను, రండి. ముందు ఈ ప్లేస్ లని క్లీన్ చేయండి. సరే మేడం. మీరేలాంటి గర్ల్స్ బాయ్స్ ప్లీజ్. గొప్ప గొప్ప ఇలాంటి చెత్తేరేటప్పుడే ఆ ఫోటోలు దిగి గొప్ప పొజిషన్ లో ఉన్నారు. నుది వాళ్ళు పదవుల కోసం చేస్తారు, మనం పాపల కోసం చేస్తాం. ఆగండి, ఏంటమ్మా ఇలా? ఎక్కడ పడితే అక్కడ వేస్టేజ్ పడేయకండి. గంగమ్మ తల్లి అన్ని కలుపుకుంటూ పోతుందమ్మా. రే, పాపం ఎవరో బలైపోతున్నారా? అదే పొరపాటు, వేస్టేజ్ కదా అని పడేస్తాం. ఆ వేస్టేజ్ అంతా కలుషితంగా మారి ఈ నీటిని, స్వచ్ఛమైన గాలిని కలుషితం చేస్తాయి. ఎంత గొప్పగా చెప్తుందిరా. మనలాగే ఈ నీటిలో ఎన్నో ప్రాణులు బ్రతుకుతున్నాయి, ఈ కలుషితమైన నీటి వల్ల అవి అంతరించిపోతాయి. పవిత్ర నదీ జలాల్లో గంగా నది ఎంతో పవిత్రమైంది, ఆ నీటిని అమృతంగా భావిస్తాం. ఇప్పుడు తాగడానికే పనికిరానంత కలుషితం చేసుకున్నాం. మన గోదావరిని కూడా అలా మార్చొద్దు, ఇది జీవనది. మన గోదావరిని మనమే కాపాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడదాం. మన ముందు తరాల వారికి కూడా స్వచ్ఛమైన గాలిని, నీటిని అందిద్దాం. శృతి, చూసా వాళ్ళని అవేర్నెస్ ఇవ్వకుండా ఎలా ఎంటర్టైన్ అవుతున్నారో? పాపికొండలోనే పాప పనులు చేయాలి. లీడర్ గా నేను చెప్పింది వినండి. ఏంటి పెద్ద గ్యాంగ్ లీడర్ లా ఫీల్ అవుతున్నావు? అదే, నన్ను టీమ్ లీడర్ గా పెట్టుకుని ఉంటే నేను చక్క టెంట్ లో పంటలు వేసుకుని ఆటలాడుతున్నా. అయినా మనం చెప్పే మాటలు జనాలు వినరమ్మా. లెక్చరర్ చెప్పే పాఠాలు మీరు వింటున్నారా? ఇది అంతే, చెప్పేలా చెప్తే వింటారు, నెక్స్ట్ వచ్చే బోర్డుకి మీరే చెప్పాలి, అర్థమైందా? నవ్వో చెయ్యని పోరా, గో బ్యాక్ యువర్ వర్క్. ఆంటీ. ఏంటి? అది ప్రేమించాలి. నా మొగుడినే నేను ప్రేమించను, నిన్ను ప్రేమించాలరా యాదవ్వా. సెంటెన్స్ ఎక్కడో తేడా కొట్టింది. ఆగండి ఆగండి ఆగండి. మళ్ళీ ఏంటి? అది అది మీరే నా జీవనాధారం. ఆంటీ ఆగండి ఆగండి. ఏంట్రా? ఆ చెత్త పారేయకండి. ఏ, మనం పడుకుంటాం కదా. సచ్చినోడా, మనం పడుకోవడం ఏంట్రా? కొట్టకండి కొట్టకండి కొట్టకండి. దెబ్బకి చీకట్లు కమ్మాయిరా మామా.